నీవు కట్టబడినట్లు నేను నీ మీద నిన్ను కట్టిస్తాను. ఆమేన్. కడతాను అన్నాడంటే అర్థం ఏంటి? నీ స్థితి పడిపోయిందని. పడిపోయిన నిన్ను ఏం చేస్తాడు చెప్పండి? కడతాడు. ఎప్పుడు కడతాడు? నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆయన సన్నిధిలో సంతోషంగా ఉన్నప్పుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు కడతాడు ఆయన. ఆమేన్. తర్వాత చూడండి, నీవు మరలా తంబురలను వాయింతువు. అంటే గత స్థితిలో నీ జీవితం ఎలాగుందో మరలా అదే స్థితిని దేవుడు నీకు మరలా ఇవ్వబోతున్నాడు, ఇస్తాడు. కాబట్టి ఏం చేయాలి? ఫెయిత్, విశ్వాసంతో ఎదురు చూడ, వెయిట్ అండ్ సీ. మనకేంటంటే దేవుని గడికి రాగానే ఎమ్మట అయిపోవాలి. ఎమ్మట దేవుడు చేసాడు అనుకో, ఎమ్మట గుడిమాయత్తావు. ఎమ్మటే గుడి మానేస్తావు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే కొన్నాళ్ళు చూస్తాడు, ఏం చేస్తుంది, నా సన్నిధికి వచ్చుద్దా, ఆగిపోద్దా. ఉదయం చాగంటి వారి పొలం చర్చిలో ఎంతమంది ఉన్నారో అంతమంది రాలా, అంతమంది ఉన్నారు ఆగారు. అది నిర్లక్ష్యం అనుకోవచ్చు, చేసిన మేలును మర్చిపోయి ఉండవచ్చు, అయితే ఇంకా ఎక్సెట్రా 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 రకరకాలుగా. యాక్చువల్గా మేలులు పొందుకున్న వాళ్ళందరూ ప్రార్థనలకు వస్తే అసలు మన మందిరం సాల్దు, పెద్ద మందిరం కట్టాలి. అంటే ఏమవుతున్నారు జనం అంతా? తప్పిపోవటం కాదు, తప్పించుకొని పోతున్నారు. తప్పిపోవటం వేరు, తప్పించుకొని పోవటం వేరు. అర్థమైందా? ఈ బ్యాచ్ ఎంత తప్పించుకొని పోయే బ్యాచ్. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కడ జీవితాల్లో ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యాలు, ఎన్ని మహత్కార్యాలు, ఎన్ని సూచక్రియలు. ఒక్కొక్కళ్ళ సాక్ష్యాలను కనుక మనం గమనించుకుంటే ప్రైజ్ ది లార్డ్. లైవ్ లో ఉన్నాను కాబట్టి సాక్ష్యాలు చెప్పట్లేదు, కానీ ఒక్కొక్కళ్ళ సాక్ష్యాలు అద్భుతమైన సాక్ష్యం. కానీ ఏమైంది? ఇప్పుడు మన వాపే తీసుకున్న సీతమ్మ గారు, వాళ్ళ కోళ్ళు భయంకరమైన, ఆమె బిడ్డను గారేటప్పుడు ఏదో రోగం వచ్చింది, చావు బతుకుల మధ్యలో ఉంది, జుట్టు అంతా ఊడిపోయింది. చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఆమె వచ్చి, అయ్యా మా కోళ్ళ కొరకు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేశాం. అమ్మేది ఎక్కడ? విజయనగరం జిల్లానో ఎక్కడ? శ్రీకాకుళం. అక్కడ ఉన్న అమ్మాయి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా స్వస్థపరిచి బిడ్డనిచ్చి ఒక అమ్మాయిగా దేవునికి స్తోత్రం. ఆ రోగం చుడిపించి జుట్టు అంతా పోయింది, పోయిన జుట్టు మరలా ఇచ్చి హల్లెలూయా ఆరోగ్యంగా ఉంచితే ఎంత కృతజ్ఞత. ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తుంది, ప్రతి బుధవారం ప్రార్థనకు వస్తుంది, ప్రతి మూడో శుక్రవారం ప్రార్థనకు వస్తుంది, ప్రతి ఆన్లైన్ ప్రార్థన. ఇద్దరు భార్యాభర్తలు బాప్తిసం తీసుకున్నారు. ఆయన కనపడితే మాత్రం దొంగ వందనాలు బాగా చెప్తారు ఇద్దరు. ఆయన కనపడితే ఏదో ఇట్టా ఓ పొడుగుట మఖామ వచ్చింది ఐస్కోబాదార్ నుంచి. పొడుగుట మఖామ కొడుకు లారీ డ్రైవరు క్లీనర్ అంట, ఏం తిన్నది అంతరంట. వాడు తన్నకుండా ఉండాలని ప్రార్థనకు వచ్చింది. వచ్చిందా? నా ఎవరో గుర్తుందా మీకు? ఇంత ఎత్తున ఉంటుంది, చెప్పం వాళ్ళ పేరు. ఆమె వచ్చింది, ఆమె ఇంకో ఆమె సంగతి చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అడిగో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్లాంటి బ్యాచ్ ఎంతమంది ఉందో తెలుసా? ఊళ్ళో
ఇట్లా నేను చెప్పింది ఒకటి రెండు, చాలా మంది ఉన్నారు ఇట్లాంటి బ్యాష్ మేలు జరగటం. ఆడ ఊరేసుకుని చచ్చిపోయాడు పాపం, బస్సు డ్రైవర్ అయిపోయి అలా ప్రార్థనకు వచ్చేది ఎవరు కాళ్ళు ప్రార్థనకు వచ్చేది. లోపల పడిపోతే నేను వచ్చి దేవునికి స్తోత్ర. ఎన్ని కథలమ్మా, ఎన్ని కథలో భర్త చనిపోయాడు, లోకంలో పడిపోయింది, అది సంతే. ఎన్ని కథలు, తాగుడు మానాలు మా ఆయన, మా ఆయన తాగుడు మానాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక సుబ్బారావు రాణి గురించి చెప్పాలంటే ఆమె ఒక గేదెని కొన్నది, వినండి జాగ్రత్తగా, ఆమె ఒక గేదెని కొన్నది. ఆ గేదె కూర్చో పడుకోవట్లా, కూర్చోట్లా, నీళ్లు తాగట్లా, మేత తింటలా వచ్చింది. వచ్చింది వాళ్ళంత ముందు విశ్వాసి. ఆ తర్వాత గేదె కూర్చోట్లా, మేత తింటలా, నీళ్లు తాగట్లా కొబ్బరి నుండి తీసుకొని వచ్చింది ప్రార్థనకి. ఏ నమ సంగతి అన్న, ప్రార్థన చేయాలా, మా గేదె ఎట్టుందండి, నువ్వు అసలు ఇంటికి రావాలంది. నేను ఇంటికి వచ్చేవాడిని కాదు, నీ గేదె కోసం, నీకోసం ప్రార్థన చేస్తా. నాకు ఇంటికి రావడానికి, ఇంటికి వస్తాను రానట్లేదు, కానీ నేను మళ్ళీ ఎక్కువ సంఘానికి పోవాలి వాకింగ్ చెప్తానికి. ఆదివారం వచ్చింది, నేను మీ నీ కొరకు ప్రార్థన చేస్తాను, మీ గోధు కొరకు ప్రార్థన చేస్తానమ్మా, నీకు ఎందుకని చెప్పా. ఎటువంటి స్తోత్రం చెప్పండి, రెండు చేతులు పైకి సరేనని చెప్పి చాలాసేపు నన్ను హింసించింది. రావాల్సిందను అని నేను రాను, ప్రార్థన చేస్తా అని చెప్పి నూనెకు ప్రార్థన చేసి ఇచ్చా. ఈ నూనె నా కుడితిలో కలిపి తాపండి, దేవుడే కార్యం చేస్తాడు, నమ్ము నువ్వు ముందు మొట్టమొదటి ప్రభు నమ్మన్నా. నమ్మింది, విశ్వాసం ఉంచింది, అన్నం తీసిపోయి రాసింది, గేద కూర్చుంది, పడుకుంది, నీళ్లు తాగింది, మేత తినది, వచ్చింది, ఒళ్ళు బొంగింది, బాప్తిసం తీసుకుంది, మన కోటాలు పెడితే వచ్చి వంటలు కూడా బహ్మాణం చేసింది. అంటున్నారా, దేవునికి స్తోత్రం కలుగునగా. ఏంటి సంతే, ఈ వాక్యం దెబ్బకు తట్టుకోలేక. ఏంటి సంగతి అంటే, ఈ వచ్చే బ్యాచ్ మొత్తం కూడా లోకానుసారులు ఉండలేరు. అందుకని ఏం జరిగింది, 1 by 1 అంటే చెప్పాలంటే ఆ లెక్కన చాగంటూరు పాలెంలో చెబితేనే పొద్దున ఎంతమంది వచ్చారు, అంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. కానీ నేను ఒకటే చెప్తా, నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ప్రభునామంలో మీరు వాక్యానికి లోబడి వాక్య సత్యంలో ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ దేవేళ్ళ కంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాం. ఏ ఉందండి ఎంతకాలం, అల్పకాల పాప భోగాలు. ఇప్పుడు 3 stories బిల్డింగ్ కట్టుకున్నా, లేకపోతే త్రిపుల్ కార్డ్ మంచం మీద పడుకున్నా, ఏసీలో పడుకున్నా, ఒక టయానికి ఏం కావాలి, ప్రతి ఒళ్ళు కూడా ఎత్తపడాల్సిందే. ఎత్తపట్టమంటే మళ్ళీ ఆ ఎత్తపట్టడం కాదు, సమాధిలో పోవడం. మళ్ళీ ఎత్తపట్టడం అంటే పైకి పోవడం ఉండలేరు. దేవునికి స్తోత్రం కూడా కాదు. అంటే వీళ్ళంతా ఏంటి, మేలు పొందుకోవటం, మేలు బాగా అయిపోయిన తర్వాత నాకేందో కానీ ప్రతి ఊర్లో ఇట్లాంటి బ్యాచే. ఆ పప్పురంలో ఎన్ని దయాలు తెలిచావు,
ప్రార్థన చేశాం, మేలును పొందుకొని దీవించబడి రోగం పోగొట్టుకొని దయ్యాలు పోగొట్టుకొని చివరికి ప్రభువుని ఏం చేస్తారు. అయితే వీళ్ళ జీవితాలన్నీ ఎట్లా ఉంటాయి అంటే ఒకనొక టైం వచ్చేసరికి వీళ్ళ జీవితాలు మొత్తం నాశనానికి వెళ్తాయి. ఊరుకోడు దేవుడు. వాక్యం అంటుంది జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం వీళ్ళ స్థితిగతులు. ఎందుకంటే దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు. కరెక్ట్ వేలోకి వచ్చావా, మారు మనసు పొందావా, రక్షించబడ్డావా, బాప్తిస్మ పొందుకున్నావా, బ్లెస్ అవుతావు. నువ్వు అదే కంటిన్యూషన్లో ఉన్నావు అనుకో, అదే లోకంలో అదే పాపంలో అదే భ్రష్టత్వంలో బతుకుతూ ఉంటే చివరికి దేవుని ఉగ్రత ఇటువంటి వారి మీదకి వస్తుంది. ఎటు ప్రైజ్ ద లార్డ్. అందుకనే ప్రభునామములో మీకు తెలియచెప్పేటువంటి మాట ఇదే. అందుకని ఏమంటాడు, ఇస్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు. నువ్వేం కావాలి చెప్పరేమండి, కట్టబడాలి. కుటుంబం ఏం కావాలి, కట్టబడాలి. కుటుంబాలు ఏం కావాలి, దీవించబడాలి. కుటుంబాలు ఏం కావాలి, ఆశీర్వదించబడాలి. కుటుంబాలు ఏం కావాలి, దేవుడు ఎప్పుడు కూడా నిలబెట్టాలని చూస్తాడు. సాతాను ఎప్పుడు కూడా పడగొట్టాలని చూస్తాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ 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 చాలా శ్రేష్టమైన మాట చూడండి, నీవు కట్టబడినట్లు నేను ఇక మీద నిన్ను కట్టిస్తాను. ఓకే, నెంబర్ టూ, నీవు మరలా తంబురలను వాయింతు. అంటే ఇంతకుముందు ఎలాంటి సంతోషం అయితే నీ జీవితంలో ఉందో అదే సంతోషాన్ని దేవుడు మరలా నీకు ఇస్తాడు. ఓకే, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసేదాం. అంటే సంతోషముగా ఉన్నటువంటి వారి వారితో కలిసి నువ్వు కూడా ఏమవుతావనుంది, నీవు కూడా సంతోషిస్తావు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షావలను నాటేదు. నాటేది ఎందుకు, ఫలాలు రావటం కొరకు. విత్తనం విత్తుతామండి, విత్తనం నాటుతాం. ఎందుకు నాటుతాం, ఫలం రావాలా. ఫలం రావటం కొరకు ఏం చేస్తాం, విత్తనాలు చెప్పాలా, నాటుతాం. నాటడం గొప్ప సంగతి కాదు, నాటినప్పుడు ఏం కావాలి, విత్తనాలు రావాలి, మొక్కలు రావాలి. మొక్కలు వచ్చినప్పుడు ఆ మొక్కలు ఫలించాల. ఫలించడం గొప్ప సంగతి కాదు, ఆమెన్. ఫలించడం గొప్ప సంగతి కాదు, ఆ ఫలాలు నిలిచి ఉండటం గొప్ప సంగతి. ఫలించేది ఏముంది, ఇప్పుడు పత్తి వేస్తున్నారు, మిరప వేస్తున్నారు, ఒకనొక టైం వచ్చేసరికి ఏమవుతుంది, పత్తి మిరప కాపు కాపు కాసి పంట చేతికి వస్తుంది అనుకునే టైంలో తెగుళ్ళు వర్షాలు తీర మిరప నారంతా కోసి మిరప మిరపకాయలన్నీ కోసి ఒక దాని మీద వేసినప్పుడు దేవుని స్తోత్రం కూర్చుంది. ఏం జరుగుతున్నప్పుడు, ఆటోమేటిక్గా అకాల వర్షాలు అంటారు కదా, దేవునికి స్తోత్రం. ఆ అకాల వర్షాలు వచ్చి పంటలు పాడైపోతాయి. అందుకే యోహాను సువార్తలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఫలాలు ఫలించటం గొప్ప సంగతి కాదు, ఆమే. ఆ ఫలాలు ఏం కావాలా చెప్పాలా, ఆ ఫలాలు మన జీవితాలలో నిలిచి ఉండటం ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షావల్లును మరలా నాటెదవు. ఆమేన్. హల్లెలూయా. నాటువారు వాటి ఫలములను అనుభవిస్తారు. ఎటు యోధం, నాటం మాత్రం గొప్ప సంగతి కాదు, ఆమేన్. ఫలాలు అనుభవించడం గొప్ప సంగతి. దేవునికి స్తోత్రములు ఉన్నాయి కాదు. చూడండి, చాలా మంది ఇల్లు కట్టుకుంటారు కానీ ఇంట్లో ఉండరు,
ఏంటి సంగతి ఇల్లు కట్టుకుంటారు కానీ ఇళ్ళలో ఉండరు. అది ఎవరు పాలు పాలు పడితే చాలామంది వారి వారి జీవితాలు జరుగుతున్న సంభవాలు ఇవి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి ఆరో వచనం యిర్మీయా గ్రంథం 31:6. కావలి వారు కేక వేసి గట్టిగా స్తోత్రం చేద్దామా. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలి వారు కేక వేసి సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోదము రండి చెప్పను రండని చెప్పు దినము నిర్ణయమాయను. దేవుని ప్రవక్త అంటాడు నీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుని సందికి వెళ్ళాలంట. రేపు మనం ఉంటామో ఉండమో అన్నట్టుగా ఈరోజే ప్రార్థన చేయాలండి. రేపు ఉంటామో ఉండమో గ్యారంటీ ఉందా? లేదు. కాబట్టి ఈరోజే దేవుని సందికి వెళ్ళాలి, ఈరోజే ప్రార్థన చేయాలి, ఈరోజే ప్రభుని కనపరచాలి, ఈరోజే నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. అది ప్రతి ఒక్క దేవుని బిడ్డల యొక్క లక్షణం. అందుకేమంటాడు, పర్వతముల మీద కావలివారు కేక వేసి. కావలివారు అంటే ఎవరు? సేవకులే. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళెప్పుడు కూడా ఏం చేస్తుంటారు? కేకలేస్తుంటారు. వర్తమానమే కేక. ఆమెన్. ఈ వర్తమానం ఏం చేస్తుంది? నిన్ను సరైనటువంటి మార్గంలోకి తీసుకొస్తుంది. ఈ వర్తమానం నిన్ను వాక్య క్రమంలో తీసుకొస్తుంది. వాక్యానుసారంగా నడుచుకునే విషయంలో ఈ వర్తమానం నిన్ను బలపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు మనం పోదము రండని చెప్పు దినము నిర్ణయమాయను. కాబట్టి యెహోవా ఇలాగ సెలవించుచున్నాడు. తస్సే ద లార్డ్. ఏంటది దేవుడు సెలవిచ్చేటువంటి మాట ఏంటి? యాకోబును బట్టి సంతోషముగా పాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. యాకోబును బట్టి సంతోషంగా పాడండి. దేవునికి స్తోత్రం. రాజ్యములకు శిరస్సుకు జనమును బట్టి ప్రకటించుడి స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజలను రక్షింపు అని మతిమిలాడుడి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పరిచర్య ప్రారంభించాను. రెండు తలుపులు వేయ, రెండు తలుపు తలకాయలు తగులుతాయి. వింటున్నారా? చూడండి చాలా ప్రాముఖ్యమన్నమాట. యాకోబును బట్టి సంతోషంగా ఉండండి. ఎందుకు? ఈరోజు ఒక దేశానికే యాకోబు పేరు పెట్టారు. యాకోబు ఏమయ్యాడు? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యాకోబును బట్టి సంతోషంగా పాడండి. రాజ్యములకు శిరస్సుకు జనమును బట్టి ఉత్సాహ ధ్వని చేయండి. ప్రకటించండి, ప్రకటించాలి, స్తుతి చేయాలి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజలను రక్షించమని బతిమలాడండి. ప్రాఫిట్ ఏం చెప్తాడంటే, ఒక వారిని ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో కొన్ని దినాలు ప్రార్థనలు పెట్టి ఆ పట్టణములో నశించిపోతున్న ప్రజల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయండి. యెహోవాని ఏం చేయాలా? బ్రతిమలాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మొదట మీరు నా నీతిని రాజ్యాన్ని వెతకండి. అప్పుడు సమస్తము దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఫస్ట్ ఏంటి? దేవుని పని చేయాలి. దేవుని పని చేస్తే మన పని దేవుడు చేస్తాడు. మనం దేవుని పని చేయకపోతే దేవుడు చేయడు. హల్లెలూయా. మన మైండ్ సెట్ ఎట్టు ఉంటుందంటే, ప్రభు ముందు నా పని చేస్తా, నీ పని చేస్తాను. నీ పని ఆయన చేస్తాడు, తర్వాత నువ్వు చేస్తావు గ్యారంటీ ఏంది? ఉందా? నువ్వు ఆయన పని చేస్తే నీ పని చేస్తాడు అనే గ్యారంటీ ఉంది. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పడిపోయిన వాటిని కట్టాలంటే, పాడైపోయిన వాటిని కట్టాలంటే
ఆశీర్వాదాలు నీ జీవితంలో రావాలంటే ప్రాముఖ్యంగా ఏంటంటే ఒక కేక వేయాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి, స్తుతించాలి, ప్రభుని బతిని అడుకోవాలి, ప్రభుని బతిని ఆడాలి. అప్పుడేం జరుగుద్ది, నువ్వు ఆయన పని చేస్తున్నావు కాబట్టి ఆయన నీ పని చేస్తాడు. నా జీవితం జరిగింది చూసారా, ప్రభులోకి వచ్చిన తర్వాత నాకున్నదంతా పోగొట్టుకున్నా, భయంకరమైన అవమానాలు పొందాం, ఊళ్ళో చాలా శ్రమలు పొందుకున్నాను. పాడైపోయిన వాటిని తిరిగి కడతానని చెప్పాడు కదా పైన నాలుగో వచనంలో. ఆయన కట్టే దేవుడు, సాతాను పడగొట్టే దేవుడు. చాలా శ్రమలో ఒక మాటలో చెప్పాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ లేని పరిస్థితి. అటువంటి సమయంలో నేను నూతన పరిచర్య, పిడుగురాల పరిచర్య కొరకు వెళ్ళిపోయాను. అక్కడ ఒక ముగ్గురు విశ్వాసులు ఉన్నారు, ఆ ముగ్గురు విశ్వాసుల కొరకు నేను పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీని తీసుకొని పిడుగురాలు వెళ్ళిపోయారు. ఆ విశ్వాసులు కూడా కొత్త వాళ్ళు, వాళ్ళు ఎవరో తెలియదు, కానీ వెళ్ళాం మొత్తం మీద. గట్టిగా స్తోత్రం చూద్దాం. అయితే నన్ను దైవజనుడు పంపించేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీకు నువ్వు పిడుగురాలు వెళ్తున్నావు, కనీసం అక్కడ నీకు ఇంటద్దె కూడా వాళ్ళు ఇచ్చే కానుకలు సరిపోవు, ముగ్గురు అని పంపించాడు. నాకు చిన్నప్పటి వైద్యం తెలుసు కాబట్టి ప్రైజ్ ద లార్డ్, ఆ వైద్యం చేసుకుంటూ దేవుని పనిచేశాను. నేను అక్కడ దేవుని పని చేయటం ప్రారంభించాను, ఊర్లో దేవుడు నా పని చేయటం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం కలిగను. ఎంత అద్భుతం అంటే, నేను ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడే దేవుడు స్థలాన్ని ఇచ్చి, అక్కడే గృహం కట్టుకోవడానికి కృప ఇచ్చి, అక్కడే మందిరం కట్టుకోవడానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు 3 మందిరాలు కట్టడానికి దేవుడు కృప ఇచ్చి, దేవునికి స్తోత్రం. ఇదేంటిది, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. పడిపోయిన దావీదు గుడారమును కడతానన్నాడు, కట్టి చూపించాడు. నువ్వు పోగొట్టుకున్నదంతా తిరిగి నేను ఇస్తానన్నాడు, ఇచ్చాడు. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి, ఆయన ఇస్తాడు ఆయన కడతాడని నమ్మి విశ్వాసంతో ముందు దేవుని పనిచేయి. ఈ సువార్త అనేక మందికి తెలియజెప్పు. ప్రభు ఎంత గొప్ప దేవుడో చెప్పు. ప్రభు నిన్ను ఎట్లా రక్షించాడో చెప్పు. నీ సాక్ష్యం చెప్పు. ఇప్పుడేం జరిగింది ఆటోమేటిక్ గా దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఇందాక అదే చెప్పాను నిలుపుల్లో, ఇస్సాకును వాగ్దానం ఏంటంటే నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు. నీ అందరూ అన్ని జనాలు ఆశీర్వదించబడాలంటే మూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆశీర్వదించబడాల. నువ్వు ఆశీర్వదించబడితే నీ వెలుగులోకి అనేక మంది వస్తారు. అది ప్రాముఖ్యం. హల్లెలూయా. చూడండి కొంచెం ముందుకెళ్దాం. ఇదంతా ఏంటి, 3వ వచనానికి ఇవన్నీ వాగ్దాన పూర్వకమైనటువంటి మాటలు. 3వది ఏంటి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన విడువక మన ఎడల ఏం చేస్తున్నాడు చెప్పండి గట్టిగా, కృప చూపుతున్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆ కృప చూపే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి కొంచెం 9వ వచనం చూడండి, 8 చదవండి,
ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను. అది చూడండి, మొట్టమొదటి రోజు దేవుడు ఎలాంటి వాగ్దానాలు ఇస్తున్నాడు. ఇది మహాసంఘం కావాలంటే ఏం చేయాలి? ఊరికినైదా కేకలేయాలి, ప్రకటన చేయాలి, స్తుతించాలి, బతులాడుకోవాలి. ఇది గనక చేస్తే అర్థమైందా, ఎక్కడైనా సంఘము వర్ధిల్లుతుంది, సంఘము వర్ధిల్లుతుంది, సంఘము దీవించబడుతుంది, సంఘము ఒక ఉన్నతమైన స్థితిలోనికి వస్తుంది. హల్లెలూయా. మనం చేయాల్సింది ప్రకటన చేయటమే, చెప్పటమే. ఈ సువార్త తెలియనటువంటి అనేక మంది ప్రజలకు ఈ సువార్తను చెప్పి ఎట్టిగా ప్రతి దేవునికి స్తోత్రం. అనేక మందిని ప్రభు వైపు తిప్పటం, ఇది ప్రభు మనకిచ్చిన కృప. దేవునికి స్తోత్రం. అందుకని ఏమంటాడు, ఏడ్చుచూ వచ్చేదారు. అర్థమైందండి, శ్రమలో ఉన్న వాళ్ళు వస్తారు, కష్టంలో ఉన్న వాళ్ళు వస్తారు, ఆదరణ లేనటువంటి స్థితిలో ఉన్నవారు వస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఎట్టుంటారు మనం, ఆదరణకరమైన మాటలు చెప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏడ్చు వచ్చేవారికి ఆదరణకరమైనటువంటి మాటలు చెప్పి, వారిని ఆదరించి ధైర్యపరిచి బలపరిచేవారుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకేమంటాడు చూడండి, మన దగ్గర 8 వచనం, ఉత్తర దేశములో నుండి భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. ఆయన పేరేం పేరు? యెహోవా యీరే. యెహోవా యీరే అంటే ఇంకొక మాట ఏంటి చెప్పాను, ఆయన సమకూర్చువాడు. యెహోవా యీరే అంటే ఆయనే సమకూర్చువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాతాను చెదరగొడతాడు, దేవుడు సమకూరుస్తాడు. కాబట్టి మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చేదారు. ప్రైజ్ ది లార్డ్. 9 వచనం ఏమంటాడు, వారు ఏడ్చుచూ వచ్చేదారు. ఎట్లా వస్తారు? ఏడుస్తూ వస్తారు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదను. ఈరోజు సంఘాల్లో, సంఘాలకు వస్తున్నటువంటి విశ్వాసుల జీవితాలలో ఆశీర్వాదాలు, దీవెనలు ఇవి లేకపోవటానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి తెలుసా? లోబడకపోవటమే, వాక్యక్రమంలో నిలబడకపోవటం. తర్వాత ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పంటారా? ప్రార్థన చేయకపోవటం. తగినంత ప్రార్థన లేదు, తగినంత పవిత్రత లేదు, భక్తి జీవితం లేదు. అంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చెప్పాలా, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. అందుకే తిమోతి రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయంలో ఏమని చెప్తాడంటే, అంచు దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని చెబుతూ ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తాడు. పైకి భక్తి గల వారి వలె ఉండి భక్తిలోని శక్తిని ఆశ్రయించని వారు వస్తారంట. పైకి ఎట్టుంటారు వాళ్ళు? పైకి భక్తి గల వారిలాగా ఉంటారు, కానీ వారికి ఏముండదు భక్తిలో? చెప్పాలా, భక్తిలో శక్తి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏమంటాడు, వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ఇది ప్రాముఖ్యమైన మాట. ప్రార్థిస్తుండగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మనం?
ప్రార్థన చేనా ప్రాముఖ్యమైనది. భక్తి జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. తర్వాత చూడండి, వారు ప్రార్థించుచుండగా నేను వారు నడిపించుదును. ఆమేన్. వారు త్రటిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. అదే సంగతే, అది ఇది వాగ్దాన పూర్వకమైనటువంటి వాక్యం. గట్టిగా స్తోత్రం చూద్దాం. వారు ఏడ్చుచు వచ్చేదరు, ఏడ్చేవారిని ఆదరించేటువంటి మాటలు, ధైర్యపరిచేటువంటి మాటలు, ఓదార్చేటువంటి మాటలు. దేవునికి స్తోత్రం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా, మన దేవుడు ఎలాంటి వాడు అంటే తొట్టిల్లకుండా మనల్ని కాపాడేవాడు. ప్రైజ్ ది లార్డ్. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏమంటాడు, ఇజ్రాయెల్ తండ్రిని గానా. ఇజ్రాయెల్ అంటే ఎవరు? మనమే, దేవుని ప్రజలు. ఇజ్రాయెల్ అంటే శరీర సంబంధమైన ఇజ్రాయెల్ పాలస్తీనంలో ఉన్నారు, యెరూషలేములో ఉన్నారు. మనం ఎవరు అయ్యా అంటే ఆత్మ సంబంధం ఇజ్రాయెల్. ఇప్పుడు ఇజ్రాయెల్ నేను తండ్రిని గానా అంటాడు. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు గాడా. యోసేపుకి ఇద్దరు పిల్లలుంటే వాళ్ళిద్దరిలో మనషే ఎఫ్రాయిం ప్రాముఖ్యమైన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చెప్తున్న మాట చూడండి, జనులారా యెహోవా మాట వినండి. ఇశ్రాయేలు చెదరగొట్టిన వాడు వారిని సమకూర్చి చెదరగొట్టువాడు ఆయనే. ఎందుకు చెదరగొడతాడు? మాట వినకపోవటాన్ని బట్టి. అర్థమైందా? ఎందుకు చాలా మందికి రోగాలు, వ్యాధులు, సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవటాన్ని బట్టి. దేవుని మాట వింటే అన్ని విషయాల్లో దేవుడు ఆయన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. మాట వినటం శ్రేష్టం, ఆజ్ఞలను గైకొనటం శ్రేష్టం. ఈరోజు దేవుని సందుకు వచ్చేటువంటి వాళ్ళు మాట ఇంట్లో దేవుని మాటకు లోబట్ల, వాక్యానికి లోబట్ల సరైనటువంటి ప్రార్థనా జీవితం వారి జీవితాల్లో లేకుండా పోతుంది. అందుకని ఏం జరుగుతుంది? అన్నిక కుటుంబాల్లో నెమ్మది లేకపోవటం, సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్నాయి. ఎంతసేపు అయినా టీవీలు కూడా దరిద్రం చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా, చెత్తా చెదాలు చూసుకుంటా కూర్చుంటారు. కానీ పట్టుమని ఒక గంట సేపు కూర్చొని ప్రార్థన చేయరు. ఉన్నారా అటంటారు? ఎవరు అమ్మా ఉన్నారా? లేరు. ఎందుకని? ఎందుకని లేరు? దేవుని మాటకి లోబట్ల ప్రార్థన లేదు, ప్రార్థనా జీవితం లేదు, భక్తి లేదు, దేవుని వాక్య క్రమంలో ప్రజలు లేరు. ఎట్లా పడితే అట్లా జీవిస్తున్నారు. అందుకని ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరి కుటుంబాల్లో లేనిపోని సమస్యలు, శోధన, ఇరుకులు, ఇబ్బందులు. నేను ఒక మాట చెప్పగలను, దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా నడుచుకుంటూ పరిశుద్ధత విషయంలో నిలిచి ఉంటూ భక్తిలో సరైన మార్గంలో ఎవరైతే ఉంటారో వారి కుటుంబాలు ఎప్పుడు దీవించబడుతున్నాయి. ఇంకా అందులో నో డౌట్ అనమాట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దీవెన నీకు లేదంటే, ఆశీర్వాదం నీకు లేదంటే నువ్వేం చేయట్లేదు. దేవుని మాట ఎంట్లా చేసినంత ప్రార్థన చేయట్లా. భోజనానికి వెళ్ళావు ఫంక్షన్కి, ఆ ప్లేట్లు భోజనం పెట్టారు, ఇంతే పెంచుకుంటావో కావాల్సింది పెంచుకుంటావా? కడుపుని తిన్నంత లేవగన వాడి నుంచి వాడు కొంచెం అయితే అంటావు. మరి ప్రార్థన ఎందుకు చేయబో? అంత తిన్నంత తింటున్నావు కదా, మరి చేయాల్సింత ప్రార్థన కూడా చేయాలి కదా, చేయాల్సినంత భక్తి కూడా చేయాలి కదా. అంటే భక్తిలో ఏమైపోతున్నావు? తగ్గిపోతున్నావు. ప్రార్థన సరైనటువంటి స్థితి లేదు, విశ్వాసం సరైన స్థితి, పరిశుద్ధ సరైన స్థితి. ఎంతగా అడిగి లోక సంబంధమైనటువంటి వాటిలో ఎక్కువగా మునిగి తేలుతున్నావు తప్ప
వాక్యం తోసేస్తున్నావు తప్ప, ప్రార్థనా జీవితం నేను లేకుండా జీవిస్తున్నావు తప్ప, ప్రార్థనలో సరైన విధానంలో ఉంటే. అందుకే కదా యేసుకెళ్తే ఏమంటాడు, నువ్వు నరపుత్రుడు నువ్వు చక్కగా నిలబడి అంటాడు. చక్కగా నిలబడమంటే అటెన్షన్ నిలబడమనే కాదు, కాదు కాదు, భక్తిలో నిలబడు. వంకర్లో ఎఫ్ఎస్సీ 5 ఏం చెప్తాడు, 6 తన వధువు గురించి ఏం చెప్తాడు, సంఘాన్ని గురించి ఏం చెప్తాడు, అది ముడతైనను మచ్చైనను కలంకమైనను అట్టిది మరి ఏదైనను లేక. ముడత ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, కలంకం ఉండకూడదు, లాగు ఉండకూడదు, ఇదేది లేకుండా ఆయనకి ఇష్టమైనటువంటి వధువుగాను సిద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం. అందుకని ఏమంటాడు 10 వచనం చూడండి ఒకసారి, 31:10, జనులారా యెహోవా మాట వినండి, దూరమైన ద్వీపంలోని వారికి ప్రకటింపుడి, ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు, ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు దానిని సమకూర్చి తన మందను కాపాడునట్లు కాపాడుటని తెలియచేయుడి, యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారి కంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు, వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతులు, యెహోవా చేయి ఉపకారములన్నీ బట్టి అన్నిటి బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్ష రసమును బట్టి, తైలమును బట్టి, పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదరు, వారెన్నటికి కృషింపక నీళ్లు వారి తోట వలె ఉందరు, వారి దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి. చూడండి ఇది ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదు, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును. కనుక కన్యకలు యవనులు వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించదురు, కృపతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు, విడవక మనల్ని కృప చూపుతున్నాడు. కృప చూపే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు తండ్రిని గానా, ఆమెన్, నువ్వు నాకు జ్యేష్ఠ కుమారుడు కదా, కాబట్టి తండ్రి తన బిడ్డలను వదిలిపెడతాడా? ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విశ్వాసం, దుఃఖమునకు ప్రతిగా సంతోషమిస్తాడు, దుఃఖానికి ప్రతిగా సంతోషమిస్తాడు. 2, వారిని ఆదరిస్తాడు, విచారమును కొట్టివేసి వారికి ఆనందము కలుగు చేస్తాడు. ఇది ప్రాముఖ్యమైన మాట. ఆమెన్. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి, 16 వచ్చింది, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును కాదు, అర్థమైందా? కాబట్టి 7 ఊరు కొనుము అంటున్నాడు. ఎప్పుడు ఏడుస్తారు? శ్రమ వచ్చినప్పుడు. ఎప్పుడు ఏడుస్తారు? కష్టం వచ్చినప్పుడు. ఎప్పుడు ఏడుస్తారు? బాధ కలిగినప్పుడు. ఇలాంటి సమయాల్లోనే ఎక్కువగా బాధ, కష్టం, శ్రమ. అర్థమవుతుందా? 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. కాబట్టి ఏమన్నాడు, యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు, 7 ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మాను. ప్రైజ్ ది లార్డ్. అందుకని కన్నీళ్లు విడుచుట మానుకొని ఏం చేయాలి? ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని సంతోష పెట్టే కార్యాలు మనం చేయాలి, ప్రభువుని మహిమపరిచే కార్యాలు మనం చేయాలి, ప్రభువుని గణపరిచేటువంటి కార్యాలు మనం చేయాలి. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ప్రేమించాలి. అదే చెప్పాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కనుక విడవక నీ ఎడలో కృప చూపుతున్నాను. కాబట్టి ఆయన ఎలాంటి దేవుడు? కృప చూపే దేవుడు, మేలులు చేసి ఆనందించేటువంటి దేవుడు. ఇట్టి దేవుడు దేవుడుగా కలిగిన జనులమైన మనం ధన్యులము. దేవునికి స్తోత్రం. ఈ కృప అందరికీ లేదు.
ఒకటే ప్రాముఖ్యమైన మాట ఏంటంటే నువ్వు దేవుని వాక్యానికి లోబడి వాక్య సత్యములో ఉండి వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుంటూ బలమైన ప్రార్థనాత్మ చేత నింపబడుతూ ఆమేన్ ఎల్లప్పుడూ ఆయన ధ్యాసలో ఉంటే ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది, మహిమ నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. అందుకే పాఠకాల సమయంలో ఆయన వాగ్దానం ఏంటంటే నేను ప్రేమించేటువంటి ప్రేమ అగాపే, విడువని ప్రేమ, అదే శాశ్వతమైన ప్రేమ. ఆమేన్. తల్లి ఒక్కోసారి బిడ్డను మర్చిపోదంట. తల్లి తన బిడ్డను మరచిన చెప్పాడు, నేను మరువని దేవుడు, నేను విడవను. యెహోషువ 1:9 ఏమంటాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, జడియకు బెదరకు, నువ్వు నడుచు మార్గం అంతట్లో ఫస్ట్ ఏం చేయాలా, ఆయన పని చేయాలి. ఆయన పని చేస్తే నీ పని చేస్తాడు. కాబట్టి రోజుల్లో ఒక వ్యక్తికైనా ఈ సువార్త దేవుడిని జీవితం చేసింది చెప్పాలి. హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగు. ఎవరి గురించి చెబుతాం మనం? క్రీస్తుని గురించి. హల్లెలూయా. ఆయనే ఉన్నతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన ఆశ్చర్య కార్యములు బహు ఆశ్చర్యముగా జరిగించింది. కాబట్టి అటువంటి దేవుడు ఈ పగటి కాల సమయంలో మనతో ఉన్నాడు. ఆమేన్. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరిచే దేవుడు, బలహీనులను బలపరిచే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యం. మనుషులకు అసాధ్యమేమో గాని దేవునికి సమస్తం సాధ్యమే. కాబట్టి మనం ఆయన నమ్మాలి, విశ్వసించాలి, ప్రార్థన చేయాలి. మొదట ఆయన పని మొదట మీరు నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు సమస్తము చెప్పగా. నేను పిల్లలు పోయినప్పుడు నా పని నేను చేసుకుంటూ దేవుని పని చేశాను. ఈరోజు సంఘం 30-35 మంది ఉన్నారు అక్కడ. నలుపురు కూడా అంతే, ఒక ఫ్యామిలీని అప్పగించారు. ఒక ఫ్యామిలీ అంటే ఏంటంటే దేవుని వాగ్దానాలు చేత పట్టుకొని మొదట మనం దేవుని పని చేయటం ప్రారంభిస్తే మన పని దేవుడు చేసుకుంటూ వస్తాడు. అర్థమైందా? మనం దేవుని పని చేయకపోతే మన పని ఎట్లా చేస్తాడు ఆయన? మీరు నా తరపు తిరగండి, నేను మీ తరపు తిరుగుతా అన్నాడు. ముందు మన అవసరం ఎవరికి? చాలా మంది అంటారు, ముందు ఆయన చేయమనయ్యా, నేను చేస్తా తర్వాత. నువ్వు జాప్త చేయడు తెలుసు. అర్థమైందా? ముందు దేవుడిని బాగు చేయమను. ఎవడికి కావాలి నీ బాగు? అసలు ఎందుకు మా అవసరం ఏముంది? నువ్వు తగ్గించుకొని నీ గర్వం అహంకారం విడిచిపెట్టి ప్రభువా నేను పాపినయ్యా, నేను కనికరించయ్యా, నా రోగం తొలగించు, నా వ్యాధి తొలగించాను వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. కొంతమంది అట్టుగా తగ్గి మనం ముందు వస్తాం. అసలు ఎవరికి కావాలి నువ్వు? నీ కోసం ఎవరన్నా రెడ్ కార్పెట్ గ్రీన్ కార్పెట్ పరిచారేంది? అవసరం లేదు. అవసరం ఎవరికి? ఇప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు ఎవరు? నయమాను. ఏం చేశాడు రథం మీద ఉండి? సేవకుడి కాడికి పోయినప్పుడు నువ్వేం చేయాలి? రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ దైవజన దగ్గరికి పోవాలా? నువ్వు సైన్యాధిపతి అయితే ఎవరికే? నీకు డబ్బు ఉంటే ఎవరికేమి? నీకు బంగారం ఉంటే నీకేమి? నీ కులం ఎక్కువైతే ఎవరికే? ఇక్కడ ప్రభు దగ్గర ఎన్ని పని చేయవు. ఎవరు వచ్చినా ఆయన కాడ ప్రతి నాలుగు వేసే దేవుడిని ఒప్పుకోవాలా, ప్రతి మోకాలు ఆయన నుంచి వంగాల. ఇక్కడ కులాలు మతాలు లేవు. ఉన్నది రెండు కులాలు, ఒకటి వేసే నమ్ముకున్న కులం, రెండు వేసే నమ్ముకున్న కులం. అర్థమైందా? రెడ్డి గారిని ఒక రక్తంతో, చౌదరి గారిని ఒక రక్తంతో, నాలామాదిగులు ఇంకొక రక్తంతో. అర్థమైందా? అట్ట కడగల ఆయన అందరినీ కడిగింది ఒకే రక్తం. అది గొర్రెపిల్ల రక్తం కాదు, మేకల యొక్క రక్తం కాదు, ఎండ రక్తం కాదు, అది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు రక్తం. ఆ రక్తము మనందరినీ కడిగి పరిశుద్ధపరిచింది. కాబట్టి ఇప్పుడు అందరం మనం ఏమయ్యాం? ఆయన బిడ్డలమైపోయాం. ఇక్కడ భేదాభిప్రాయాలు లేవు, కులాలు మతాలు లేవు. యేసు క్రీస్తు సుచరిత్ర కలిగిన దేవుడు. ఆమేన్. చరిత్ర అంతా మంచి చరిత్ర. కాబట్టి నయమాను పోయినాడు ఏం చేయాలి? తను తను తగ్గించుకొని దిగి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది నా పరిస్థితి అంటే ప్రార్థన చేసేవాడేమో. దిక్కుండా ఏం లేకుండా రమ్మను మీ పాస్టర్ గారిని వచ్చి ప్రార్థన చేయమని అంటే ఆయన లోపల ఏం చెప్పాడు? పోయి వార్తలు 7 సార్లు మునుగు మనం
మనోడికి చిరు ఎత్తుకొచ్చింది. ఏ ఎంట కనపడుతున్నాయి సైన్యాధిపతిని, కనీసం ఆ పాస్టర్ నా దగ్గరికి వచ్చి ఎంత గర్వం పాస్టర్కి ముందు, మన నోటికి మారు మనసు ఉండదుగా, ముందు మాట్లాడే మాట ఏంది, ఎంత గర్వం పాస్టర్ గారికి, అసలు ఆయనకు అంత గర్వం ఉండొచ్చా, నేను ఎవరిని సైన్యాధిపతి, నేను వస్తే కనీసం నా కాడికి వచ్చి వెల్కమ్ చెప్పాలి, లోపల తీసుకోవాలి. నిజమైన దైవసేవ కూడా ఎవరికి గౌరవం ఇస్తాడంటే దేవుని గర్వం. ఇంకెంత పెద్దోడు కానీ నేను ఎంత పెద్దోడు అని ప్రజలోడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారంట సెమీ క్రిస్మస్కి పిలిచారంట తెలంగాణ రాష్ట్రంలో. సెమీ క్రిస్మస్ పిలిచిన వాళ్ళు అంట తెలంగాణలో డిప్యూటీ సీఎం ఉన్నాడు రాజన్ అనే ఒక అతను. ఆయన వస్తున్నాడు సార్, ఆయన వచ్చినప్పుడు మీరు కొంచెం వాక్యం ఆపి ఆయనకి అవకాశం ఇవ్వాలంటే ఆయన చెప్పాడంట, ఆయన వచ్చినప్పుడు ఆయన కింద కూర్చోబెట్టండి, వాక్యం అయిపోయిన తర్వాత పైకి తీసుకురండి. అంటే వాళ్ళు ఏం లేదంట, వాక్యం చెప్తూనే ఉన్నాడంట, వాడు తీసుకొస్తే మైక్ అటు పడేసి సారీ అని చెప్పి సెర్చ్ చేశాడు వెళ్ళిపోయాడు. అంటే ఎవరిని నువ్వు ఒక రాజకీయ నాయకుని గౌరవిస్తావా, దేవుని సేవకుని గౌరవిస్తావా? నువ్వు ఒక సేవకుని గౌరవించి ఇట్లా వాక్యాన్ని గౌరవించాలి. వాక్యం ఎవరు? దేవుడు. నువ్వు పేరేమో సెమీ క్రిస్మస్, పుట్టినరోజేమో యేసు ప్రభుది, కేకు తినేదేమో ఆయన పేరు మీద, కానీ ఆయన గౌరవం లేదు కదా, ఆయన గౌరవం లేదు కదా, నేను ఎందుకని చెప్పి చెప్పాడంట మై కడపడేసి. ఐఎమ్ సారీ అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నువ్వు గర్వం అనుకో, అహంకారం అనుకో, లేదా ఇంకోటి ఇంకోటి అనుకో, డోంట్ కేర్. దైవజనుడు ఎప్పుడు అట్లే ఉండాలి. ఎవడొస్తే వాడికి వంత పాడటాలు, ఎవడికొస్తే వాడికి అనుకూలంగా మాట్లాడటాలు, అర్థమైందా? అది అసలు నిజమైన దేవుడు దేవుని సేవకుడి లక్షణమే కాదు. కూర్చోబెట్టాడంట, ఆడు కూర్చోబెట్టాడు, తర్వాత మాట్లాడదు. ఎలీషా దగ్గరకు వచ్చినటువంటి నయమాను ఎప్పుడైతే తగ్గించుకున్నాడో, ఆ దారిని పోయేవాడు ఒకడు ఎవడో బుద్ధి చెప్పాడు ఒకడు, ఆ ప్రవక్త ఏదైనా మంచి మాట చేయమని చేయవా, ఏం చెప్పాడో ఈ అర్థంలో విషయాలు మనం మునిగితే ఏమైందా అన్నాడు. ఆడ మాట అన్నాడు కానీ ప్రవక్త మాట ఇలా పోయి 7 సార్లు మునిగితే ఏమైంది, దేహం అంతా పసిపిల్లోడు దేహం అయిపోయింది. అర్థమైందా? కాబట్టి మన కాడ ఈ ఈగో అని ఒకటి ఉంటుంది. ఏంటది ఈగో అంటే? అహం, అహంకారం అంటారు చూడు, పొగరు అంటారు, గర్వం. ఇది పోనంతకాలం మనం బాగుపడం. నేను వచ్చేటప్పుడు బాబు గదే చెప్పా బండి మీద, ఇది ఉంటుంది, ఇది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది, ఇది చస్తేనే నువ్వు బాగుపడతావు. అది చావలేదనుకో చిన్న మాట అన్నా కానీ అలుగుతావు. ఒక చిన్న మాట అన్నా పాస్టర్ గారు అనొచ్చా, ఇది నన్ను అన్నది ఎందుకు అనాలా, ఈ గుడి కాదు ఇంకో గుడి లేదా, అది నా మేలు కొరకు అన్నాడు, అది నా ఆశీర్వాదం కొరకు అన్నాడు, అది నేను సరిచేయబడటం కొరకు అన్నాడు అంటే. ఇప్పుడు ఆయనకు బండి ఇచ్చానండి, పోయిన వారం బాబు బ్రదర్కి బండి ఇచ్చా, నేను బస్సుకు వస్తాను, నాకు నిద్రలేదు ఆ రాత్రి అంతా, నేను బస్సుకు వస్తాను, నువ్వు బండి వేసుకెళ్ళి బదులు, నేను ఫోన్ చేస్తాను, వచ్చి నన్ను పికప్ చేసుకుందు కానీ అన్నా. ఆయన కదా 60 మీద బండి స్పీడ్ వెళ్ళిపోయాడు, అది కొత్త బండి, ఒక సర్వీసింగ్ అయింది, 60 మీద బాగకూడదు. నేనేమన్నానంటే ఉదయాన్నే బండి తీసుకుపోతావు బెదరన్న, అయ్యో నేను బండి వద్దాం వద్దులే, ఆయిల్ అయిపోయింది దిడతో అదన్ను ఇదన్ను అన్నాడు. నేను ఆయన క్లియర్గా చెప్పా, నువ్వు ఆల్రెడీ కిడ్నీ ఫెయిల్ అయి ఇబ్బంది పడుతున్నావు, కిడ్నీకి ఒక స్టెంట్ వేశారు, మరలా హార్ట్కి ఒక స్టెంట్ వేశారు, చూడటానికి నువ్వు అట్ట కనపడుతున్నావు కానీ ఓటుకున్న టైప్ నువ్వు, అలాంటిది బండి మీద 60 మీద పోయి ఇవ్వడం గుద్దిన అనుకో, ఏదైనా దారాణం జరిగింది అనుకో, మళ్ళీ కాలేజ్ చేయగి తిడుడు చూస్తాను నిన్ను. ఇప్పుడు నేను చెప్పిన మాట మంచి మాట చేయడం మాట, అతను దాన్ని స్వీకరించాడు కాబట్టి అంతేలే అన్న అంతేలే అన్నాడు. అదే ఇంకొకటి అయితే ఏం చేస్తాడు, అన్నంత మాట అంటవా, నేను స్పీడ్ బాగకూడదా, ఏమన్నా తెలీదా, నాకు డ్రైవింగ్ తెలీదా అని చెప్పి గుడి మానేసిపోయే బ్యాచ్ చాలామంది ఉన్నారు. 22 సంవత్సరాల్లో పరిచర్యలో చాలామంది నా ఏమిటాడు తిరిగి వందనాలు చెప్పిన వాళ్ళు. మీరు వచ్చినాక ఎంతమంది చూశారు, నా ఏమిటి వచ్చి మనుకుని పోయిన వాళ్ళు, ఆటోళ్ళు బండి మీద వచ్చి, అర్థమవుతుందా? వీళ్ళంతా ఎందుకు వెళ్ళిపోయారంటే తట్టుకోలేక. అర్థమైందా? లోపల ఏముంది, ఇగో అంటే అహం, అహంకారం, గర్వం.
అది ఎప్పుడైతే పోద్దో అప్పుడు బాగుపడుతుంది. అది పోనంతకాలం బొచ్చులు మోచాలు బొచ్చులు వేయటమే, ఏ పని చేసేవాడు ఆ పని చేయటమే. అది పోతే బాగుపడుతుంది, అది పోతే దేవుడు దీవిస్తాడు, అది పోతే దేవుడు ఆశీర్వదిస్తాడు. అది పోనంతకాలం అట్ట నీ బతుకు ఎట్ట ఉండదని అనుకుంటమే. హై రేంజ్కి వెళ్ళటం అనేది ఉండదు. దేశము యొక్క ఉన్నత స్థలాల మీదకి నేను నిన్ను ఎక్కిస్తానన్నాడు. ఉన్నత స్థలాల మీదకి ఎట్టెక్కించబడతావు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఉన్నత కుటుంబంలో ఉన్నాడు? ఎన్ని కోట్ల రూపాయలు వెనకాడ పాదయాత్రలో ఇట్లా అంటామో పెరుగు కలిపి మొదలు పెడుతుంది అన్నాడు వెనకడా. ముసలాం పెరుగు కలిపి మొదలు పెడితే తిన్నాడు అంటే ఏంటి? తనకు ఒక గోల్ ఉంది. ఏంటది? సీఎం పేట మీద కూర్చోవాలా, ముఖ్యమంత్రి కావాలా. ముఖ్యమంత్రి కావాలంటే ఇవన్నీ ఉంటే కుదరదు. అందుకని గుడిసెలో దూరాడు, అందరినీ కలిసాడు, ముఖం బుద్ధి పెట్టాడు, వాళ్ళ ముద్దు పెట్టాడు, వీళ్ళ ముద్దు పెట్టాడు, ఒక రాష్ట్రానికి పెట్టాడు. అదే ముద్దు అదే చెప్పరండి. దేవునికి స్తోత్రం కలిగిన వింటున్నారా? అంటే ఆ యుగం అనేది ఏమైంది? ఎవరు కనపడ్డా రెండు చేతులు పైగా దండం పెడతాడు. ఇట్ట అంటాం గానీ రెండు ఇట్ట అంటాం గానీ ఇట్లాంటి చేయడు, రెండు చేతులు ఎత్తి దండం పెడతాడు. పిల్లగాడైనా పెద్ద ఎవడైనా సరే దేవుడు దాన్ని చూస్తాడు, తగ్గింపును చూస్తాడు, భక్తి జీవితాన్ని చూస్తాడు, హంబుల్నెస్ అనమాట. అది దేవుని పిల్లలమైన మనం. చాలా మంది తెలియదు ఆ అహం ఏంటి. ఒక మాట్లాడ తట్టుకోలేము, అంత మాట అంటా నన్నేనా, నేను తప్పితే ఇంకెవరు. ఆ మాటలకు ఏమవుతుంది? అహం అనేది ఆశీర్వాదాలు నీకు లేకుండా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ అహాన్ని ఎప్పుడైతే చంపేస్తామో, ఎప్పుడైతే వాక్య క్రమంలోకి వస్తామో అప్పుడు బ్లెస్ అవుతాం, అప్పుడు దీవించబడతాం. అందుకే ప్రభు అన్నాడు చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాడు. ఏంటది? శాశ్వతమైన ప్రేమతో విడవక నీ ఎడల కృప చూపే దేవుడు, ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు మనతో ఉన్నాడు. మీకు విశ్వాసంతో ప్రార్థన చేయండి, దేవుని సంగతి తగ్గించుకోండి, మొదట దేవుని పని చేయండి, ఎల్లప్పుడూ ఆయన ధ్యాసలో ఉండండి. దేవుడు బ్లెస్ చేస్తాడు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి అందరూ కూడా. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో అందరూ అందరం ఒక తీర్మానం చేసుకుంటాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నానా నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ పగటికాల సమయంలో సాయంకాల సమయంలో నరసరావుపేట పట్టణంలో మొదటి ప్రభువా మీరు ఘనంగా జరిగించినందుకు, ఆయా ప్రాంతాల నుంచి మీ బిడ్డలు తీసుకొచ్చిన దేవుడవు, తిరిగి వెళుతుండగా కూడా మీకు క్షేమం దయచే. విత్తబడిన ప్రతి మాట అయ్యా నువ్వు కట్టే దేవుడవు, సమకూర్చే దేవుడవు. అద్భుత మమ్మల్ని నింపండి, బలపరచండి, స్థిరపరచండి. తరలి వచ్చిన ప్రతి బిడను ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ కార్యాలు నూతన పరచమని అయ్యా ఈ సాయంకాల సమయంలో ప్రభువా మొదటి కూటికని గణపరిచినందుకు నీకు స్తోత్రం. ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభువా ప్రతి ఆదివారం 2 నుంచి 4 గంటల వరకు కూటికని గణపరచమని, దసరాపేట పట్టణాన్ని దర్శించమని, దర్శించిపోతున్న అనేక ఆత్మలను ప్రభు నీ సంధికి నడిపించి మీ ఘన నామమునకు మహిమ తెచ్చుకోమని, తల ఉంచిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసు క్రీస్తు శక్తి కలిగినటువంటి నామములు ప్రభు ప్రతి కన్నీటిని
ప్రతి దుఃఖమును ప్రతిగా సంతోషం ఇచ్చే దేవుడు, కనీసం నాట్యంగా మార్చే దేవుడు, నీ కృపాహస్తానికి బిడ్డను అప్పగిస్తూ తల్ల ఉంచిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు, ప్రశస్తమైన నామములు అప్పగించి వేడుకొనుచు నాము తండ్రి. ఆమేన్.